కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా పౌర హక్కులను కాలరాస్తుండడంతో అఖిల భారత్ కార్మిక సంఘాలు సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ నేత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘాలు ఈరోజు మరి నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి మరి పారిశ్రామిక విధానాలను ముఖ్యంగా కార్మిక చట్టాలైనటువంటి 66 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇప్పటికే వేజ్ కోడ్ బిల్లును పాస్ చేసినప్పటికీ మరి ఆక్యుపేషనల్ హెల్త్ కావచ్చు, ఐఆర్ కావచ్చు, మరి మిగతా 3 బిల్లుల పైన మరి ఈరోజు పార్లమెంట్లో తీసుకురావడం జరిగింది. దీనిని కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటీ, మిగతా కార్మిక సంఘాలు 12 కార్మిక సంఘాలు ఈరోజు అట్లాగే వివిధ ఫెడరేషన్లు, ఎల్ఐసి, పోస్టల్ అన్ని కూడా దేశవ్యాప్తంగా వివిధ కలెక్టరేట్ల వద్ద ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యంగా పారిశ్రామిక విధానము, పరిశ్రమలను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడము, ఆర్టీ యాక్ట్ ద్వారా మరి 25 పరిశ్రమలను మేము అమ్మకానికి పెట్టినామని చెప్పేసి కేంద్ర ఫైనాన్స్ కమిషనే మరి ఈరోజు మరి తెలియజేయడం జరిగింది. ఈరోజు నోట్ బందీ, రస్తా బందీ, కేజ్ బందీ, అట్లాగే ఇండస్ట్రియల్ బందీ పూర్తిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బిహెచ్ఎల్, బీడిఎల్, డిఫెన్స్ సంబంధించిన 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను అమ్మకానికి పెట్టండి ఈరోజు నరేంద్ర మోడీ. అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటి పూర్తి పారిశ్రామిక కార్పొరేటీకరణ చేస్తూ మద్దతుదారు లేకుండా ఈరోజు ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ముగించడానికి, అట్లాగే రైతును రైతు కూలి చేయడానికి ఈరోజు రైతాంగం పైన మరి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే కార్మికుల విషయంలో ముఖ్యంగా పారిశ్రామిక విధానంలో అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు దేశ సంపదను పూర్తిగా ఆదాని అంబానీ చేతిలోకి నెట్టబడడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలను అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ద్వారా మేము ప్రతిఘటిస్తాం. ప్రతిఘటించినటువంటి అనేక మందిని కూడా ఈరోజు ఊపా కావచ్చు, ఫోటో కావచ్చు, అనేక చట్టాల మీద ఈరోజు జైళ్లలో పెట్టడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఐఎన్టీసీ జిల్లా తరఫున తెలియజేస్తున్నాము.